హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై వరల్డ్ ఆఫ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చి నేను ఆజియోలో తీసుకున్న కొన్ని కుర్తీస్ అనేవి ఈరోజు మీకు చూపిస్తున్నానండి. నేను లాస్ట్ టైం కూడా ఆజియో హాల్స్ అనేవి చేస్తున్నానండి. అవి ఏంటి అంటే బిలో 200 అండ్ అలానే బిలో 350. బట్ ఇప్పుడు నేను చూపించేవి ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అన్నమాట. అంటే అన్నీ ఒకే కాస్ట్లో కాదండి. ఇవన్నీ కూడా నేను ఒకసారే తీసుకోలేదు, 2 times తీసుకున్నాను. బట్ ఇవన్నీ కూడా నేను ఒకే వీడియోలో చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ టైం నేను చేసిన వీడియోస్ ఏంటి అంటే నేను ఫ్లాట్ 66% ఆఫర్ చేస్తున్నానండి. ప్రజెంట్ ఏంటి అంటే ఆజియోలో రిలయన్స్ బ్రాండ్ది 70% ఆఫర్ రన్ అవుతుంది, ఇంకా రన్ అవుతూనే ఉందండి. అది ఎలానా అంటే మీకు మార్నింగ్ చూస్తే 66% ఉంటుంది, బట్ ఆఫ్టర్నూన్ కానీ లేదు అంటే నైట్ టైం కానీ చూస్తే 70% కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు డేలోనే చెక్ చేసినట్లయితే ఫ్లాట్ 66% కనిపిస్తుంది, ఒక 1 hour తర్వాత 70 కూడా అయిపోతుందండి. అటు నుంచి అటు 73, 75, 80 వరకు కూడా మనకి రిలయన్స్ నుంచి టాప్స్ అనేవి మనకి 80% ఆఫర్ వరకు కూడా రన్ అవుతూ ఉంటాయండి. ఇక్కడ నేను 70% ఆఫర్ లో తీసుకున్నాను, 80% ఆఫర్ లో ఒక టాప్ తీసుకున్నానండి. అవి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బట్ నేను లాస్ట్ టైం వీడియోస్ చేసినప్పుడు కూపన్ ఎలా అప్లై చేయాలి అన్న విషయం అయితే నేను ఆ వీడియోలో చెప్పలేదండి. నాకు అనిపించింది చాలా మంది తెలిసే ఉంటుంది కదా అని చెప్పి, బట్ కొంచెం మంది తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి యూస్ అవుతుంది కదా అని చెప్పి ఇదే వీడియోలో నేను కూపన్ ఎలా అప్లై చేయాలి అన్నది కూడా, వీడియో స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ ఎక్కడో దిక్కిన కూపన్ ఎలా అప్లై చేయాలి అన్నది కూడా ఇదే వీడియోలో పెడతానండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియోలో చెక్ చేయండి, కనిపిస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ టాప్ వచ్చి ఇదండి. ఇది వచ్చి నేను బ్రాండ్ ఆవాసా తీసుకున్నాను, సైజ్ స్మాల్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 499 ఉందండి, అంటే 500 rupees. ఇది నేను 70% ఆఫర్లో 150 rupees తీసుకున్నాను. లాస్ట్ టైం నేను బిలో 200 హాల్ చేస్తున్నాను కదా, ఈ టైప్ కుర్తీసేనండి, అంటే డైలీ వేర్ వేసుకునే కుర్తీసే. అంటే నాకు 66% ఆఫర్లో 170 ఏమో పడ్డట్టున్నాయి, ప్లస్ దానికి అప్పుడు జిఎస్టీ కూడా యాడ్ చేసేవారండి. ప్రజెంట్ ఆజియోలో జిఎస్టీ కూడా యాడ్ చేయట్లేదు, సో 499 టాప్ నాకు ఇక్కడ 150 rupees వచ్చింది. కాటన్ ఫ్యాబ్రిక్, దీని మీద ప్యాటర్న్ వచ్చేసరికి ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారండి. నెక్ పార్ట్ వచ్చేసరికి చిన్న ప్యాచ్ అటాచ్ చేసి దాని మీద ఉడెన్ బటన్స్ ఇచ్చారనమాట. కింద ఏంటి అంటే లైట్ పింక్ కలర్ లో మనకి చిన్న టాజెల్ ఇచ్చున్నారు. అంటే ఇది మనకి ఇక్కడ డార్క్ అండ్ లైట్ ఉంది కదా, సో ఆ కాంబినేషన్ అనేది ఇక్కడ ఇచ్చారండి దీనికి నార్మల్. ఇక్కడ మనకి నెక్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా బీ షేప్ లా కనిపిస్తుంది అనమాట, చాలా నీట్ గా ఉందండి ఇది. నెక్స్ట్ వచ్చి 3/4 హ్యాండ్స్ ఇచ్చున్నారు. మీకు మనకి ఇక్కడ కావాలి అనుకుంటే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న బటన్ ఇచ్చారు కదా, లోపల బెల్ట్ ఇచ్చారండి. మనం ఫోల్డ్ చేసుకుని ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, సో ఫోల్డింగ్ అట్లా ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా ఇట్లా స్ట్రైట్గా కూడా ఉంచేసుకోవచ్చు, అది మన ఇష్టము. మనకి ఎలా నచ్చుతుంది అనుకుంటే అట్లానే వేసుకోవచ్చు అండి. దీనికి సరి ఈ కుర్తి వచ్చేసరికి డైలీ వేర్కి చాలా చాలా బాగుంటుంది. కాటన్ ప్యూర్ కాటన్ ఇచ్చారండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. నార్మల్గా సైడ్ కట్స్ ఉన్నాయి ఈ కుర్తీకి. ఓకే, నెక్స్ట్ కుర్తీ వచ్చి ఇదండి. ఇది వచ్చి నేను బ్రాండ్ ఆవాసా తీసుకున్నాను, సైజ్ వచ్చి ఇక్కడ నేను స్మాల్ తీసుకున్నానండి. వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ఇవి నేను 2 times ఆర్డర్ చేశాను అని చెప్పి. ఇందులో నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేసినవి ట్యాక్స్ కట్ చేస్తానండి, ఒక 2-3 టాప్స్ కి ట్యాక్స్ లేవు. దీని కాస్ట్ వచ్చి 800 rupees అండి, నాకు ఆఫర్ లో 240 rupees వచ్చింది. ఇది చూడడానికి కొంచెం మ్యాక్సీ డ్రెస్ లా కూడా ఉంటుంది. ఈ కుర్తీ వచ్చేసరికి బ్లూ కలర్ కుర్తీ, అలానే ఫ్యాబ్రిక్ వచ్చి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది అండ్ లైట్ వెయిట్ కూడా, వెయిట్ అస్సలు లేదండి. దీని నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి నార్మల్ గా రౌండ్ నెక్ ఇచ్చారండి, అంటే మనకి ఎక్కువ రెడీమేడ్ కుర్తీస్ కి రౌండ్ నెక్ వస్తుంది, లేదు అంటే కాలర్ టైప్ నెక్లు వస్తాయి కదా, అంతకు మించి ఎక్కువ డిజైన్స్ ఏం రావు. మనకి రెడీమేడ్ కుర్తీస్ వచ్చేసరికి నార్మల్ రౌండ్ నెక్ ఇచ్చారు, దీనికి మిడిల్ లో చిన్న ప్యాచ్ ని అటాచ్ చేశారండి. ఇవి నార్మల్ బటన్స్, ఈ బటన్స్ ఏమి ఓపెన్ అవ్వవు, జస్ట్ మనకి ఒక షో బటన్స్ లా ఇచ్చారు. మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి చిన్న చిన్న ప్రిల్స్, అంటే మనం నార్మల్ ప్రిల్స్ లా కాకుండా థ్రెడ్ పెట్ లాగుతూ ఉంటాం కదా, సో ఆ టైప్ ఆఫ్ ప్రిల్స్ ఇచ్చారండి ఈ కుర్తీకి. ఈ కుర్తీకి ఫ్లేర్ కూడా ఎక్కువే ఇచ్చారు, చాలా ఫ్లేర్ వచ్చిందండి కుర్తీకి. కుర్తీలో ఇంకొకటి ఏంటంటే 3/4 హ్యాండ్స్. నెక్స్ట్ కుర్తీ వచ్చి ఇదండి.
ఆఫ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అన్నమాట. ఇది బ్రాండ్ వచ్చి సియాహి బ్రాండ్. ఇది కూడా రిలయన్స్ వాళ్ళదేనండి. సైజ్ వచ్చి ఇక్కడ నేను స్మాల్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 1000 రూపీస్. నాకు ఇది 300కి వచ్చిందండి 70% ఆఫర్ లో. ఈ కుర్తీలో ఏంది అంటే మనకి నెక్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ చిన్న ప్యాచ్ అటాచ్ చేసి డార్క్ పింక్ కలర్ బటన్స్ ఇచ్చారండి. ఆ పక్క ఈ పక్క కూడా పింక్ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి స్టిచ్ అనేది వేశారు. మనకి నెక్ ఈ సైడ్ వచ్చేసరికి పింక్ కలర్ బార్డర్ వేసారండి. ఇటు సైడ్ మనకి బార్డర్ ఏం వేయలేదు. నెక్ పార్ట్ వచ్చేసరికి ఇట్లా సెమీ కోలర్ టైప్ ఇచ్చారనమాట. దీనికి 3/4 హ్యాండ్స్, హ్యాండ్స్ చివరిని ఇట్లా పింక్ కలర్ది బార్డర్ అటాచ్ చేశారు. డార్క్ బ్లూ అండ్ లైట్ పింక్ షేడ్ లో మొత్తం ప్రింటింగ్ వచ్చిందనమాట కుర్తి. మనకి కింద బాటమ్ పార్ట్ వచ్చేసరికి ఎట్లా ఉంది అంటే నార్మల్ గా ప్రీల్స్ పెట్టకుండా కలి టైప్ జాయిన్ చేశారండి. నార్మల్ అంటే ప్రీల్స్ కాదు, కలి టైప్ జాయిన్ చేశారు. ఈ కుర్తి కూడా మనకి ఫ్లేర్ ఎక్కువే వచ్చిందండి ఈ కుర్తీలో. ఇంకొకటి ఏంది అంటే పక్కన ఈ సైడ్ కూడా మనం కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చారు. ఈ థ్రెడ్స్ కిందన మనకి పింక్ కలర్ టాజిల్స్ ఇచ్చున్నారండి పింక్ కలర్ థ్రెడ్ తో. ఇవి నార్మల్ గా ఇట్లా కట్టుకోవటమే, అంతే ఇట్లా ఉంటుందండి. ఆ సైడ్ ఈ సైడ్ కూడా మనం ఇట్లానే కట్టుకోవాలి. కుర్తిని నేను పింక్ కలర్ లెగ్గిన్ కానీ లేదు అనుకుంటే పలాజో కానీ దీంతో పేర్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కుర్తి వచ్చి ఇదండి. ఇది వచ్చి నేను మీకు వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా మనకి 80% వరకు కూడా రిలయన్స్ లో ఆఫర్స్ పెడుతూ ఉంటాడు అని చెప్పి. ఇది నేను 80% ఆఫర్ లోనే తీసుకున్నానండి ఈ కుర్తి. దీని బ్రాండ్ వచ్చి సియాహి బ్రాండ్. సైజ్ వచ్చి ఇక్కడ నేను స్మాల్ తీసుకున్నాను. దీని మీద ప్రైస్ అయితే 1300 ఉందండి. బట్ నాకు ఇది 240 or 260 అంటే 300 బిలోనే నాకు ఈ కుర్తి వచ్చింది. ప్రైస్ నాకు సరిగ్గా గుర్తులేదండి. 240 కానీ 260 కానీ నేను తీసుకున్నాను. ఫ్లేర్ కూడా ఎక్కువే ఉంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. కాటన్ అది కూడా ఎటువంటి కాటన్ అంటే సన్న కాటన్ ఉంటుంది కదా, చూసేటానికి కొంచెం లైట్ వెయిట్ ఉన్నట్టు. సో ఆ టైప్ ఆఫ్ కాటన్ అనమాట. కొంచెం పల్చిగా ఉంది అంటే ఇక్కడ మీకు క్లాత్ క్వాలిటీ చెప్తున్నాను, కొంచెం పల్చిగా ఉందండి. దీనికి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఈ కుర్తి వచ్చేసరికి. నెక్ పార్ట్ వచ్చేసరికి ఎట్లా డిజైన్ చేశారంటే గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా, సో దాంతో నార్మల్ గా స్టిచ్చెస్ అనేవి వేశారండి. ఆ సైడ్ ఈ సైడ్ కూడా ఇట్లా డిజైన్ చేశారు. చాలా చాలా నీట్ గా ఉందండి ఈ కుర్తీకి. మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ చివరిన ఇట్లా బోర్డర్ వేశారు. ఈ సైడ్ కూడా మనకి బోర్డర్ వేశారు. ఫ్లేర్ చాలా ఎక్కువ వచ్చిందండి. ఇది కూడా కలీ టైప్ ఉంది కుర్తీ. అంటే ప్రిల్స్ పెట్టారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ప్రిల్స్ పెట్టారు. మిడిల్ పార్ట్కి వచ్చేసరికి నార్మల్ కలీ టైప్ తీసుకున్నారండి. సేమ్ మనకి ఫ్రంట్ ఎలా అయితే రిపీట్ అయిందో బ్యాక్ సైడ్ కూడా అట్లానే రిపీట్ అయింది. కుర్తీ వెయిట్ తక్కువే ఉందండి బట్ క్వాలిటీ కొంచెం ఓకే ఓకేగా ఉంది. మరీ అంత ఎక్కువ అంటే నేను ఇప్పుడు మీకు చూపించిన అన్నింటిలోనూ ఇది ఒక్కటే నాకు క్వాలిటీ అంత నచ్చలేదు. నెక్స్ట్ కుర్తి వచ్చి ఇదండి. దీనికి నార్మల్ రౌండ్ నెక్ ఇచ్చారు. బాడీ పార్ట్కి వచ్చేసరికి ఈ మిడిల్ ఏం చేశారు అంటే వైట్ అండ్ సిల్వర్ కలర్ తో ఇట్లా ప్రింటింగ్ ఇచ్చున్నారండి. ఈ మిడిల్కి చిన్న చిన్న ఇలా ప్రిల్స్ పెట్టారు. బ్రాండ్ వచ్చి అవాసా బ్రాండ్ తీసుకున్నాను. సైజ్ ఇక్కడ నేను స్మాల్ తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చి 1300 రూపీస్. ఇది నాకు 70% ఆఫర్ లో 389కి వచ్చిందండి. దీని ఫ్యాబ్రిక్ వచ్చి రేయాన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా వెయిట్ లేదండి, చాలా లైట్ వెయిట్ ఉంది. దీనికి హ్యాండ్స్ ఇచ్చి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. మొత్తం మనకి కుర్తీ అంతా కూడా ఇలా సిల్వర్ కలర్ తో ప్రింటింగ్ వచ్చిందండి. ఇది నార్మల్ గా ప్రింట్స్ పెట్టుకుంటే కలీస్ టైప్ ఉంటుంది కదా, అట్లా జాయిన్ చేశారనమాట. అరే ఎక్కువ ఫ్లేర్ అయితే రాలేదు, ఈ ఫ్లేర్ వచ్చిందండి. అంటే ముందు చూపించిన కుర్తీస్ కన్నా ఇది కొంచెం ఫ్లేర్ తక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. దీనికి ఈ కుర్తీలు ఇంకొకటి ఏంటి అంటే మనకి పాకెట్స్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా పాకెట్స్ ఇచ్చారనమాట. ఈ సైడ్ అలానే ఈ సైడ్ 2 సైడ్స్ కూడా పాకెట్స్ ఇచ్చారు. ఇది ఒక కుర్తీ. ఇక్కడ మీకు కూపన్ ఎలా అప్లై చేయాలి అన్నది చెప్తున్నానండి. ఇక్కడ నేను ఆజియో యాప్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నేను చెప్పేది రిలయన్స్ గురించి కాబట్టి రిలయన్స్ది 70% కనిపిస్తుంది కదా, సో నేను అది ఓపెన్ చేస్తున్నానండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్స్కి వెళ్ళి ఉమెన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే నాకు ఎవరికైతే కొనాలి అనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నాకు నచ్చిన టాప్ ఏదైతే ఉందో అవి ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ మనం సైజ్ ఉంది లేదో అన్నది చెక్ చేసుకోవాలండి. ఇక్కడ అన్ని సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నా సైజ్ ఇక్కడ నేను బ్యాగ్లో యాడ్ చేసుకుంటున్నాను.
ఇక్కడ మీరు చూసినట్లయితే 70% ఆఫర్ అప్లై అవ్వాలి అంటే 1700 బిల్ చేయాలి అని ఉంది కదా. సో మనకి కార్ట్ వాల్యూ వచ్చి 1700 ఉంటే మనకి 70% ఆఫర్ అప్లై అవుతుందండి. సో ఇట్లా మనకి నచ్చిన టాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాగ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం నేను కొన్ని టాప్స్ ఇక్కడ బ్యాగ్లో యాడ్ చేస్తున్నాను. సో మనకి అన్నీ ఇక్కడ బ్యాగ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ బ్యాగ్ అని కనిపిస్తుంది కదా, సో అది ఓపెన్ చేస్తున్నానండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు కార్ట్ వాల్యూ వచ్చి 2254 రూపీస్ అయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అప్లై కూపన్ అని చెప్పి, అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి స్టార్టింగే కనిపిస్తుంది 1070 అని చెప్పి, దాని మీదనే నేను క్లిక్ చేసుకున్నానండి. ఇక్కడ నాకు 875 రూపీస్ ఆఫర్ అప్లై అయింది. ఇప్పుడు నాకు 1378 రూపీస్ బిల్ అవుతుందండి. ఇట్లా మనం అప్లై చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ఆర్డర్కి వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ కుర్తి వచ్చి ఇదండి. ఇది వచ్చి అవసర బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సైజ్ వచ్చి ఇక్కడ నేను స్మాల్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 1000 రూపీస్ అండి. ఇది నాకు 300కి వచ్చింది 70% ఆఫర్లో. దీని నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి కొంచెం బోట్ నెక్లా ఇచ్చారు. బాడీ పార్ట్కి వచ్చేసరికి బ్లాక్ కలర్ థ్రెడ్తో ఇట్లా వర్క్ ఇచ్చారండి. దీనికి బ్లాక్ కలర్ స్టిచ్చెస్ వేసి వుడెన్ బటన్స్ వేశారనమాట. ఈ పార్ట్కి వచ్చేసరికి క్రీమ్ కలర్ ఉంది కదా, సో ఈ క్రీమ్ కలర్ బటన్స్తో ఇది క్లోజ్ చేశారు. అంటే ఇదేం ఓపెన్ అవ్వదండి, ఇది క్లోజ్ చేశారు. ఈ కుర్తీ ప్యాటర్న్ వచ్చేసరికి చూసేటానికి ఎలా ఉంటుంది అంటే డబల్ లేయర్ కుర్తీస్ ఉంటాయి కదా, సో అట్లా ఉందన్నమాట. బట్ ఇది ఓపెన్ అవ్వదండి, అటాచ్ చేస్తారు. స్టార్టింగ్లో అటాచ్ చేస్తారు, ఇదేం ఓపెన్ అవ్వదు. ఇది వచ్చేసరికి ప్యూర్ కాటన్ కుర్తీ. చాలు మనకి ఇది వచ్చేసరికి కలంకారీ ప్రింటింగ్ ఉంటుంది కదా, సో అట్లా ఇచ్చారనమాట. అంటే మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొత్తం ఫుల్ కలర్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో అది మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుందండి. ఫ్రంట్ వచ్చి ఓపెన్ ఉంటుంది. ఈ కుర్తీ వేసుకున్నప్పుడు పిక్ కూడా నేను పక్కన పెడతాను, చూడండి. దీనికి ఓకే ఫ్లేర్ మరీ అంత ఎక్కువైతే ఏం లేదండి. అంబ్రెల్లా కట్ట వచ్చింది, సైడ్ కట్స్ ఏమీ లేవు. ఫ్లేర్ కొంచెం తక్కువ ఉంది ఈ కుర్తీకి. ఈ కుర్తీ ఏంటి అంటే నాకు యాంకిల్ వరకు వచ్చేసిందండి, సో ప్రాబ్లం ఏమీ లేదు. నేను కింద కట్ చేసుకుని నా హైట్కి తగ్గట్టు నేను సెట్ చేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే స్లీవ్లెస్ కుర్తీ కాదండి, దీనికి హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ ఏంటి అంటే నార్మల్ షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది తీసుకుని మనకి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. చాలా చాలా బాగుందండి. కొంచెం వెయిట్ ఉంది, కాటన్ కదా, 2 లేయర్స్ ఉన్నాయి కదా, కొంచెం వెయిట్ ఉంది. బట్ కుర్తీ అయితే చాలా చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ అయితే కుర్తీ చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ కుర్తీ ఇదండి. ఇది వచ్చి నేను బ్రాండ్ ఫ్యూజన్ తీసుకున్నాను. సైజ్ ఇక్కడ నేను స్మాల్ తీసుకున్నానండి. ఈ కలర్ ఏంటి అంటే రామా బ్లూ అంటాము కదా, సో ఆ కలర్లో ఉంది కుర్తీ. కొంచెం కలర్ కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించిందండి, సో దానికోసం తీసుకున్నాను. ఇది నెక్ పార్ట్ వచ్చేసరికి ఇట్లా డిజైన్ చేశారు, ప్లాస్టిక్ మిర్రర్స్ వేసి దాని మీద రెడ్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేశారండి. అలానే నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా రెడ్ కలర్తోనే స్టిచ్ చేసిందనమాట. ఈ కుర్తీ ప్యాటర్న్ వచ్చేసరికి హ్యాండ్ కర్చీఫ్ మోడల్ ఉంటుంది కదా, అట్లా ఉందనమాట. అంటే మనకి ఇది 2 సైడ్స్ ఇట్లా ఫాలో అవుతూ ఉన్నట్టు ఉంటుంది. నార్మల్గా అయితే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఇట్లా ఇలా ఫాలో అవుతూ ఉన్నట్టు ఉంటుందండి. ఎడ్జెస్లో కూడా మనకి ట్యాజిల్స్ ఇచ్చున్నారు, రెడ్ కలర్ థ్రెడ్తో ట్యాజిల్స్ చేసి ఇచ్చున్నారు. మిడిల్ వచ్చేసరికి వేస్ట్ దగ్గర కూడా థ్రెడ్ ఇచ్చారండి. మనకి థ్రెడ్ కట్టుకోవటానికి బ్లూ కలర్ అండ్ అలానే దీనికి కూడా కిందన రెడ్ కలర్ ట్యాజిల్ ఇచ్చారనమాట. ఇది స్లీవ్లెస్ కుర్తీ కాదండి, దీనికి కూడా హ్యాండ్స్ ఉన్నాయి. హ్యాండ్స్ వచ్చి సేమ్ మన రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే తీసుకున్నారు, అదే తీసుకుని షార్ట్ హ్యాండ్స్ అనమాట. దీనికి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. దీని కాస్ట్ చెప్పడం మర్చిపోయాను. దీని కాస్ట్ వచ్చి 1300 రూపీస్ అండి. దీని మీద ట్యాగ్ కూడా నేను కట్ చేస్తాను. దీని కాస్ట్ వచ్చి 1300 రూపీస్. ఇది నాకు ఆఫర్లో 389 రూపీస్కి వచ్చిందండి. ఇది ఫ్యాబ్రిక్ రేయాన్ ఫ్యాబ్రిక్, చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు వెయిట్ లేదండి. ఓకే నెక్స్ట్ కుర్తీ వచ్చి ఇదండి. ఇది వచ్చేసి డార్క్ పింక్, అంటే మీకు ఫస్ట్ చూపించాను కదా లైట్ బేబీ పింక్, అందులోనే కొంచెం డార్క్ పింక్ కలర్ తీసుకున్నానండి. ఇది వచ్చి అవ్వా సైజ్ వచ్చి ఇక్కడ నేను స్మాల్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 1500 రూపీస్ ఉందండి. ఈరోజు నేను మీకు చూపించిన కుర్తీస్ అన్నింటిలో కూడా ఇదే కాస్ట్ ఎక్కువ, 450 రూపీస్ పడింది. ఇది ప్యాటర్న్ వచ్చేసరికి నెక్ దగ్గర మనకి ఇట్లా చిన్న లేస్ అటాచ్ చేశారండి. ఈ లేస్ కూడా ప్లాస్టిక్ మిర్రర్స్తో స్టిచ్ చేసిందనమాట.
कुर्ती पैटर्न वेसर की मन की आ सैड सैड लेस अटैचे कल की प्रील्स मिडिल पार्ट ए प्रील्स लेवी कुर्ती की फ्लेयर चला कुर्ती मीदी प्रिंटिंग चूस फॉइल प्रिंटिंग उ कदा अलाम मंच शाइनिंग अवतुदी कुर्ती अंत सेम मन की फ्रंट पार्ट एला बैक पार्ट अट्लाने डिजाइन चेसारु बट एंटे इक फ्रंट मन की प्रीस दर इला लेस अटैच कदा इक मन की लेस अटैच लेदी नार्मल इच्छुनारनम यह कुर्ती अंतन नी की आंटील की मिडिल को वे अंड इक मन की फस्ट ओपन चुस्टा की नैक् दर चुक् मन की अवसर ओपन चुस्कुँ लेकिन अवसर ले वीडियो कोई नैन फास्ट चपाँनि एंकंटे को टाइम कवर अदा चूसे वाले मन की मेन कंटेंट अभी चुप्कटा वेलिपते अदा सो ए स्वागत अच्छी को फास्ट इन कुर्ती चूप्चा की रीजन उदी ये कास्ट नीचे मन की षापच्छ ये कास्ट मन की दरकताई चाल मंदिर कदा अंतने वाले उ बट एवरोन वाल की वीडियो वेलते यूज कदा सो दाने कोसमनि इक डिफरेंट डिफरेंट प्राइस अभी चपम्म जरिए कुर्ती अन्नी लिंक्स डिस्क्रिप्शन बॉक्स चेकें ई होप ई वीडियो मी अंदर की नचिंदने अनुकुंटुन्नानंडि वीडियो गनुक नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि कमेंट चेयंडि अंड अलाने सब्सक्राइब चेयडम मात्रं मर्चिपोकंडि थैंक्स फॉर वाचिंग माय वीडियो बाय बाय।